दिवंगत महानेता वाईएस राजशेखर रेड्डी 11वा वर्धंति सदर्भंगा नेल्लूरु जिल्ला कोवूरु मैत्री हाल सेंटर वद्दा वाईएस राजशेखर रेड्डी विग्रहानिकि कोवूरु शासन सभ्युलु नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భముగా ఈ రోజు మన ప్రియతమ నాయకుడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు। ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం। జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్ సార్, జోహార్ వైఎస్ఆర్। కొనసాగిస్తాం కొనసాగిస్తాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను। జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే, జోహార్ వైఎస్ఆర్। నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు। ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం। జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్। మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం। తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా మహానేతగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే। వ్యాపారం, నీటిపారుదల శాఖ, వైద్య, విద్య, రైతులు అన్ని వర్గాలకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేలు చేసిన విషయం అందరికీ తెలిసిందే। రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। చాలామంది ముఖ్యమంత్రులను మనం చూసాం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా తనదైన శైలిలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి అన్ని వర్గాల వారికి అండగా ఉండి ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। శత్రువును కూడా ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకొని వాళ్ళను కూడా గౌరవించి పంపించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారైతేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి రెండవ దఫా కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేశారు। అన్ని పార్టీలు ఒకటైన ఉమ్మడి రాష్ట్రంలో మరలా రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండవ దఫా కూడా ఎంపిక చేసుకుని బ్రహ్మరథం పట్టడం జరిగింది।